నమస్కారం, ఐటీ వార్తలకి స్వాగతం. రేపు జరగబోయే 532వ కనకదాస్ జయంతి వేడుకలను విజయవంతం చేయండి. రాష్ట్ర కృపకుల సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు. శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర కృప సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బీఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా పూనూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ కనకదాసు 532వ జయంతి వేడుకలను విజయవంతం చేయడానికి జిల్లాలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కురుప కురువ కురుమ సభ్యులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11:10 బాలాజీ థియేటర్ నుంచి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కురుప సంఘం యువత అధ్యక్షుడు మోక్షిత్, హేమంత్ కుమార్, గోపాల్, గంగరాజు, హరి, శేషు, రంగ, ఆది, వెంకటేష్, చిదంబరం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ నుంచి నిర్వహిస్తాం. ఈ పూనూరు పట్టణంలో వేలాది మంది వచ్చి రేపు ఉదయాన్న 10 గంటలకు బాలాజీ థియేటర్ కాడ పల్మేర్ రోడ్లో 5 కనక రథాలు వస్తాయి. ఆ రథాలతో పాటు ఊరేగింపుగా స్వామివారి పటాలను తీసుకొచ్చి ఈ బిఎంఎస్ మైదానం గోకుల సర్కిల్ వరకు ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపుకు ప్రతి ఒక్క మహిళా మండలందరూ సాంప్రదాయ దుస్తులతో వచ్చి దాన్ని అంటే కలశాలతో స్వాగతం పలికి ఊరేగింపు దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 11:30 ఈ బిఎంఎస్ మైదానంలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క కురుప కుల సోదరులందరూ దీనికి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సహకరిస్తే మా కురుప జయంతి మహోత్సవాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. జై కురుబ, జై కురుబ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ భక్త శ్రేష్ఠ కనకదాసు గారి జయంతి అధికారికంగా చేపడుతున్నందుకు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే మా ఎంపీ మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వీళ్ళ ముగ్గురికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబోయే కనకదాస్ జయంతికి మా అధ్యక్షుడు జబ్బల్ శీను గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం 10 గంటలకి పొలంనేర్ రోడ్లో నుండి గోకుల్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొని ఈ యొక్క భక్త శ్రేష్ఠ కనకదాస్ గారి జయంతి మహోత్సవాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రేపు అనగా 29 తేదీ ఆదివారం మన పొంగనూరు పట్టణం నందు ప్రప్రథమంగా శ్రీ దాసశ్రేష్ఠ కనకదాస జయంతి నిర్వహించబడుతున్నది. ఈ జయంతి ఉత్సవాలను రాష్ట్ర అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రివర్యులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బీసీ సంక్షేమ మంత్రి శంకరనారాయణ గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఎంపీ రెడ్డప్ప గారు, ఎంపీ గోరంట మాధవ్ గారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కనుక ఈ కార్యక్రమాన్ని కురుపకుల సహోదర సహోదరిమణులే కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి కులముకు సంబంధించిన వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి దాసశ్రేష్ఠ కనక జయంతిని జయప్రదం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు పొలంనేర్ రోడ్లోని బాలాజీ థియేటర్ నుండి కనకరథాలు ఊరేగింపుగా బయలుదేరుతున్నాయి. ప్రతి ఒక్కరూ అక్కడికే చేరుకొని ఈ ఊరేగింపును జయప్రదం చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకల్లా ఈ ప్రాంగణంలోకి విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంగణంలో ముఖ్య అతిథులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. అలాగే
శ్రీ భక్త శ్రేష్ట కనకదాస్ గారి విశిష్టత గురించి కూడా, జీవిత చరిత్ర గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలనని మన చేసుకుంటున్నాం. జై గురువ. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాఠశాల బస్సు. శ్రీ చైతన్య స్కూల్ బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పుంగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని కుమ్మరు వీధిలో నివాసం ఉన్న మహబూబ్ బాషా కుమారుడు ఎస్ తాపి తాహిర్ 20 సంవత్సరాలు తన సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో దర్గా దగ్గర వెళ్తుండగా ఎదురుగా వస్తున్న శ్రీ చైతన్య బస్సు ఢీకొనడంతో యువకుడికి అక్కడే పడిపోవడం జరిగింది. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల సహకారంతో అక్కడ వైద్యులు యువకుడికి అత్యవసర వైద్య సేవలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా హాస్పిటల్కు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుందని జిల్లా ప్రియాంక గాంధీ అధ్యక్షుడు ఎస్ సజ్జాద్ అన్నారు. శనివారం స్థానిక ఇందిరా సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని, ప్రాంతీయ పార్టీలు ఏపీ ప్రజలకు కష్టాలు పడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీతోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. రాజీవ్ గాంధీ అయితేనేమి, మన్మోహన్ సింగ్ గారు అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఈరోజు దేశంలో అశాంతి నెలకొనింది. కేంద్రంలోని ప్రభుత్వము దేశ ప్రజలను హింసిస్తూ ఉంది, అశాంతికి లోనవుతా ఉన్నారు దేశ ప్రజలు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, తిరిగి శాంతి నెలకొంటుంది, అందరికీ మేలు. సోదరులారా, అన్ని వర్గాలకి నేను చెప్పడం ఒకటే, బాగా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ దేశంలో ఎంత సుఖశాంతులు ఉంటాయనే విషయము ప్రతి ఒక్కరూ గుర్తించాలా. ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎటువంటి మేలు చేయవు. కాంగ్రెస్ పార్టీ ఒకటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు పాటుపడేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలా. జరిగింది ఏదో జరిగింది, కావున వచ్చే ఎన్నికల్లో అన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో
దేశంలో మనము అధికారంలో తీసుకొని రావాలా. ఈ విధంగా కుంగూరులో కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అభివృద్ధి జరుగుతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి సోదరులారా, ముస్లిం మైనార్టీ అయితేనేమి, ఎవరైతేనేమి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలా. ఏ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలు కానీ బలహీన వర్గాలు కానీ ఆదరించరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉంటుంది, పోరాటాలు కూడా ముందుంటుంది, సంక్షేమ కార్యక్రమం కూడా ముందుంటుంది. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేడు శంకర్ నేత్రాలయ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ఉచిత కంటి వైద్య శిబిరంలో 22 మందికి కంటి ఆపరేషన్లకు ఎంపికైనట్లు శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వైద్యులు మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక తాటిమాకలపాలెం సమీపంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి 50 మంది హాజరు కాగా వారికి కంటి పొర, దూరపు చూపు, కంటి పువ్వు, కంటి చూపు తగ్గిన, రెటీనా, గ్లూకోమా, ఆక్యులోప్లాస్టీ పరీక్షలు జరపగా 22 మందిని ఆపరేషన్కు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత భోజనం, రవాణా, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు చెంగారెడ్డి, దొరస్వామి, మున్సాన్ మొదలియార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో పాడి ఆవు మృతి. ప్రమాదవశాత్తులో పాడి ఆవు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన శనివారం పొంగనూరులో జరిగింది. స్థానిక రామలగుడి వీధిలో చెందిన రెడ్డమ్మ పాడి ఆవును మేపి జీవనం కొనసాగించేది. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్మశానం వద్ద పశువులు మేపడానికే వెళ్తుండగా శ్మశానం వేసిన కంచెను విద్యుత్ సరఫరా కావడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తించిన ప్రయాణికులు చుట్టుపక్కల దుకాణదారులు అక్కడికి చేరుకొని ఆవు మృతి చెందడంతో పశు కాపరి ₹60,000 విలువ కలిగిన ఆవు మృతి చెందడంతో బోరణ విలపించింది. తాడు కూడా పాస్ అవుతుంది కరెంటు తాడు మెల్లగా ఉంది తాడు నేడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని వివిధ కళాశాలలో విద్యార్థులతో కలిసి పురోవేదుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలలో అధిక మొత్తంలో యాజమాన్య ఫీజులు చెల్లించాల్సిన ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పురుషోత్తం, ఉదయ్, అహ్మద్, కిషోర్, హేమచంద్ర, శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్త సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్త కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.